ఎస్ పటాన్చెరు నియోజకవర్గంలో కారు జోరు కనిపిస్తుంది. అమీన్పూర్ మున్సిపాలిటీలోని బీరం కూడా జనసంద్రమైంది. స్థానిక వైస్ చైర్మన్గా ఉన్న నందారం నరసింహగౌడ్ ఆధ్వర్యంలో కేసీఆర్ సభకు భారీగా తరలి వెళ్తున్నారు. మనతో పాటు వైస్ చైర్మన్ నందారం నరసింహగౌడ్ ఉన్నారు. అన్న జనసంద్రం అయిపోయింది, గులాబీ పరిమళం ఇచ్చబోతుందా మళ్ళొకసారి? తప్పకుండా, మీరే చెప్తా ఉన్నారు జనతంత్రం అయిందంటే గులాబీ ఖచ్చితంగా పరిమళిస్తుంది. ముచ్చటగా మహిపాల్ రెడ్డి మూడోసారి హ్యాట్రిక్ సాధిస్తానని చెప్తున్నారు. అమీన్పూర్ మున్సిపాలిటీ పెద్దగా అభివృద్ధి చెందలేదని చెప్పి కదా కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు ప్రతిపక్ష నాయకులు విమర్శ చేస్తున్నారు, అభివృద్ధి చెందలేదా? అమీన్పూర్ అభివృద్ధి చెందిందా లేదా అని పబ్లిక్ చెప్తారు. రేపు రాబోయే 30వ తారీఖు రోజున జరగబోయే ఎలక్షన్లో కేసీఆర్ గారు రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎంత డెవలప్మెంట్ చేసిండనే విషయాన్ని అమీన్పూర్ మున్సిపల్ ప్రజలు తీర్పిస్తారని చెప్తాను. కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కాకుండా ఎమ్మెల్యే గారు ఒక 9 హామీలు ఇచ్చారు నియోజకవర్గ ప్రజలకి, నవరత్నాలు అని చెప్తున్నారు. అవన్నీ మళ్ళీ ఎమ్మెల్యే గెలిస్తే మీరు అమలు చేయించబోతున్నారా ఈ మున్సిపాలిటీలో? తప్పకుండా, ఒక్కసారి మాట ఇస్తే మాట ఇచ్చిండంటే ఖచ్చితంగా మాట కట్టుబడే వ్యక్తి మహిపాల్ రెడ్డి. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన దాంతో పాటు స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారు నవరత్నాల స్కీమ్ కింద ప్రకటన చేసి ప్రతి ఒక్కటి కూడా అమలు చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. దళిత బంధు, రైతు బంధు ఇట్లా అన్ని సంక్షేమ పథకాలు మన నియోజకవర్గ ప్రజలకు అందుతూ ఉన్నాయి, మళ్ళీ ఆశీర్వదిస్తారనుకుంటున్నారా? తప్పకుండా, ఈరోజు రాష్ట్ర ప్రజలంతా కూడా పరీక్షిస్తూ ఉన్నారు రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది, కాంగ్రెస్ పార్టీ వస్తే ఎట్లా ఉంటుంది, బీజేపీది ఎట్లా ఉంటుంది, టీఆర్ఎస్ గత 10 సంవత్సరాల పాలన ఎట్లా ఉందని ప్రజలు అభివృద్ధికి పట్టం కడతారని తెలియజేస్తా ఉన్నారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అని చెప్పి అమీన్పూర్కి సంబంధించిన కాంగ్రెస్ నాయకులు బలంగా చెప్తున్నారు, కనిపిస్తుందా కాంగ్రెస్? ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంటుంది, ఏ పార్టీ వాళ్ళకి ఆ పార్టీ గెలుస్తుందని జనరల్గా చెప్తూ ఉంటారు, కానీ ప్రజా తీర్పు అనేది ముఖ్యం. రేపు రాబోయే 30వ తారీఖున అమీన్పూర్ మున్సిపాలిటీ నుంచి బీఆర్ఎస్కు పెద్ద ఎత్తున ఓట్లేసి అధిక మెజార్టీ ఇస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. బీఎస్పీ వల్ల మీకేం ముప్పు లేదా మీ పార్టీకి, మీ అభ్యర్థికి? బీఎస్పీ గురించి మాట్లాడాల్సిన పనే లేదు, దాని గురించి మేము ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు భ్రమరథం పడతా ఉన్నారు. ఖచ్చితంగా రేపు హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ గారు, హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా మహిపాల్ రెడ్డి గారు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఇతర అభ్యర్థులకు కాకుండా గూడెం మహిపాల్ రెడ్డికి అమీన్పూర్ మున్సిపల్ ఓటర్లు ఎందుకు ఓట్లేయాలి? అభివృద్ధి అండి, అభివృద్ధి. మహిపాల్ రెడ్డి గారు ఒక గుళ్ళు కాదు, మసీదులు కాదు, చర్చీలు కాదు, ప్రతి సామాజిక వర్గానికి కుల మతాలకు అతీతంగా పనులు డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు. ఎవరు తన ఇంటికి పోయినా ఒక కన్నబిడ్డలాగా ఆదరించి పనులు చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలు హక్కున చేర్చుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా మహిపాల్ రెడ్డిని ఆశీర్వదిస్తారు, అమీన్పూర్ నుంచి ఖచ్చితంగా మెజారిటీ అయిపోతా ఉన్నాం. ఇబ్బందులు ఏం లేవా ఈ మున్సిపాలిటీలో? నరసింహగౌడ్ కొంత ఇబ్బంది పడుతూ ఉన్నాడు బీఆర్ఎస్లో అని గతంలో వచ్చిన వాదన. రాజకీయాల్లో ఇవన్నీ సర్వసాధారణం, కానీ ఏదైనా ఒక కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి, అన్నిటిని కూడా అధిగమించి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని, స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారిని పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చి ఒక ఉమ్మడి ప్రణాళికతో పనిచేస్తామని తెలియజేస్తాం. అయితే ఓవరాల్గా అమీన్పూర్ మున్సిపాలిటీకి సంబంధించిన వైస్ చైర్మన్గా ఉన్న నందారం నరసింహగౌడ్తో కూడా మనం మాట్లాడాము. బీరం కూడా అమీన్పూర్ మున్సిపాలిటీ జనసంద్రం అయిపోయింది. డప్పు చప్పుళ్ళ కళాకారుల మధ్య కేసీఆర్ సభకైతే నందారం నరసింహగౌడ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జనాలు తరలి వెళ్తూ ఉన్నారు. కొంత వర్షం పడుతున్నప్పటికీ వర్షంలో తడుచుకుంటూ డ్యాన్సులు చేసుకుంటూ మరొకసారి గూడెం మహిపాల్ రెడ్డి భారీ మెజారిటీతో గెలవబోతున్నాడు, మేమందరం గెలిపిస్తామన్న ఉత్సాహంతో అమీన్పూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నరసింహగౌడ్ ఆధ్వర్యంలో అయితే ర్యాలీ కొనసాగుతుంది. మరి కాసేపట్లో కేసీఆర్ సభా ప్రాంగణానికి వీళ్ళు చేరుకోబోతూ ఉన్నారు. ఒకసారి మీరు చూపిస్తాం, మీకు కెమెరామెన్ చూపిస్తూ ఉన్నాడు. పెద్ద ఎత్తున జనసంద్రం అయిపోయింది అమీన్పూర్ మున్సిపాలిటీ బీరం కూడా మొత్తం. అమీన్పూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నరసింహగౌడ్ ఆధ్వర్యంలో అయితే ర్యాలీ ముందుకు కదులుతూ ఉంది. పెద్ద ఎత్తున యువ నాయకులు కనిపిస్తున్నారు, యువ నాయకులతో మహిళలు కనిపిస్తున్నారు. బోనాలు డబ్బు చప్పుల మధ్య కేసీఆర్ సభకైతే నందారం నరసింహగౌడ్ ఆధ్వర్యంలో తరలి వెళ్తున్నారు. మహిళలు కేరింతలు కొడుతూ డప్పు చప్పుల మధ్య డ్యాన్సులు వేసుకుంటూ కేసీఆర్ సభకైతే వెళ్తూ ఉన్నారు. ఖచ్చితంగా గూడెం మహిపాల్ రెడ్డి హ్యాట్రిక్ కొట్టబోతున్నాడు అని చెప్పి అమీన్పూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నరసింహగౌడ్ అయితే స్పష్టం చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత్ గోపికృష్ణ, న్యూస్ 16, అమీన్పూర్ మున్సిపాలిటీ బీరంపూర్.